సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఎప్పట్లాగే ఆ రోజు కూడా ఆఫీసుకు వెళ్లారు. అదే రోజు ఆఫీసులో ఓ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ను ఏర్పాటు చేశారు ఆఫీస్ నిర్వాహకులు. అందులో ఈ దంపతులు కూడా పాల్గొన్నారు. ట్రైనర్ వచ్చాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్లాస్ స్టార్ట్ చేశాడు. ప్రాక్టికల్గా ఏదో చెప్పాలనుకున్నాడు. భార్యాభర్తల్లో ఒకరిని రమ్మన్నాడు. భార్య వెళ్ళింది. ఆమె చేతికి చాక్ పీస్ ఇచ్చి, మీకు బాగా ఇష్టమైన 30 పేర్లను బోర్డు మీద రాయమన్నాడు. వెంటనే తనకు కావలసిన వాళ్లను, ఫ్రెండ్స్ను గుర్తు తెచ్చుకొని టపాటపా ఓ 30 పేర్లను బోర్డు మీద రాసేసింది. గుడ్, ఇప్పుడు రాసిన వాటి నుండి ఓ 20 పేర్లను తొలగించండి అన్నాడు. అప్పుడు ఆమె ఆలోచించి తనకంతగా అవసరం లేని అనుకున్న వారి పేర్లను తుడిచేసింది. మళ్లీ ఓ 6 పేర్లను తుడిచేయండి అన్నాడు. ఆసారి బాగా ఆలోచించి 6 పేర్లను తుడిచేసింది. ఈసారి మిగిలిన 4 నేమ్స్ లో రెండింటిని తీసేయండి అన్నాడు. చాలా బాధగా తన తల్లిదండ్రుల పేర్లను డిలీట్ చేసింది. ఆమెని, ఇప్పుడు మిగిలిన 2 పేర్లలో ఒక పేరును తీసేయండి అన్నాడు. అప్పుడు ఆమె రెండు చేతుల్లో ముఖాన్ని అడ్డు పెట్టుకుని ఏడవసాగింది. హా, తీసేయండి ఒక పేరును అన్నాడు ట్రైనర్. అలాగే ఏడుస్తుంది. పాప పుట్టినరోజు ఆ పాపను అల్లారుముద్దుగా పెంచిన తీరు ఒక్కొక్కటిగా గుర్తురాసాగాయి. అయినా సరే అనుకోని తన 3 ఏళ్ల పాప పేరును తుడిచేసింది. బోర్డు మీద ఒకటే పేరు మిగిలింది. ఆ పేరు ఎవరిదో తెలుసా? కట్టుకున్న భర్తది. అప్పుడు చెప్పాడు ట్రైనర్, భార్యాభర్తల అనుబంధం అనురాగం అంటే ఇలాగే ఉంటుంది. కనిపెంచిన తల్లిదండ్రులను, కన్న పసిపాపను కాదని భర్త పేరును అలాగే ఉంచింది. ఎందుకంటే కడదాకా ఒకరికొకరు తోడుగా ఉండేది వాళ్ళిద్దరే అన్నాడు ట్రైనర్. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న హాల్ చప్పట్లతో మారుమోగింది. అందుకే లవ్ యువర్ వైఫ్, లవ్ యువర్ హస్బెండ్.